హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ ఏరియా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కొన్ని అర్హతలు చెప్తాను ఆ అర్హతలు ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి అవేంటంటే టెన్త్ క్లాస్ ఐటీఐ ఇంటర్మీడియట్ డిగ్రీ ఎంబీఏ హోటల్ మేనేజ్మెంటు అలాగే ఏఎన్ఎం జిఎన్ఎం బీఎస్సి నర్సింగ్ ఈ అర్హతలు ఉన్న వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు ఒక మంచి అవకాశాన్ని పొందుకోగలరండి అంటే జాబ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఇటువంటి అర్హతలు ఉన్న వాళ్ళకి ఎటువంటి ఫీజు లేకుండా ఒక మంచి సంస్థలో హాస్పిటల్స్లో వీళ్ళు జాబ్స్ అయితే చూపించడం జరుగుతుందనమాట ఎటువంటి ఫీజు లేదు అలాగే ఎటువంటి పరీక్ష కూడా లేదు ఇంటర్వ్యూ చేసి తీసుకుంటారు సో మనకు ఇది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహిస్తున్నారు సో దాని గురించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉద్యోగం కావాలి అనుకున్న వాళ్ళు లాస్ట్ వరకు వీడియో చూడండి సో ఇక చూడండి ఫ్రెండ్స్ మనకిది పత్రికా ప్రకటన ద్వారా ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కర్నూలులోని మౌర్యా ఇన్ ఇది లాగా అంటే ఒక హోటల్ అనమాట సో మౌర్య ఇన్ హోటల్ అలాగే ప్రముఖ హాస్పిటల్ నందు వివిధ విభాగాల్లో పనిచేయటకు జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఇంటర్వ్యూస్ నిర్వహించబడుతుంది సో ఇక్కడ ఆ జిల్లాలో పెడుతున్నారు కాబట్టి ఆ జిల్లా వాళ్ళకు ఉపయోగించుకోండి అని చెప్పి ఇక్కడ చెప్పడం ఆ ఉద్దేశం అనమాట ఈ మౌర్యాయిన్ అనేది ఒక రెస్టారెంట్ సో ఫైవ్ స్టార్ హోటల్స్ ఇలా ఉంటాయి కదా సో అలాంటి పెద్ద పెద్ద హోటల్స్లో అనమాట సో ఇంటర్వ్యూలు వచ్చేసి మనకు ఈ నెల అక్టోబర్ పదహారవ తేదీ ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు స్థానిక శ్రీ శంకర్ శంకరాస్ డిగ్రీ కళాశాల గాయత్రి ఎస్టేట్ నందు నిర్వహిస్తున్నారండి ఓకేనా వివిధ సంస్థలందో ఉద్యోగాల కొరకు ఈ జాబ్ నిర్వహించబడని తెలియజేశారు సో ఈ మౌర్యాయిన్ హోటల్లో పనిచేయడానికి టెన్త్ క్లాస్ ఐటీఐ ఇంటర్మీడియట్ డిగ్రీ ఎంబీఏ అలాగే హోటల్ మేనేజర్ పూర్తి చేసిన వారు అర్హులు అనుభవం ఉన్న వాళ్ళు కూడా అర్హులు అనుభవం లేని వారు కూడా అర్హులు అలాగే అనుభవం ఉన్న వాళ్ళు కూడా అర్హులు అనమాట వీరికి వారి ఉద్యోగ స్థాయిని బట్టి ఏడు వేల నుంచి ఇరవై వేల వరకు జీతం ఉంటుంది సో మీకు ఏ జాబ్ అనేది వాళ్ళు చెప్తారు కదా సో అప్పుడు మీకు శాలరీ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట అలాగే కర్నూలులో ఉండే ప్రముఖ హాస్పిటల్ సో అది ఏ హాస్పిటల్ మనకు పేరు ఇవ్వలేదు ప్రముఖ హాస్పిటల్స్లో ఏఎన్ఎం జిఎన్ఎం అలాగే బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు అర్హులు అని చెప్పి ఇవ్వడం జరిగింది వీరికి నెలకు పదివేల రూపాయలు జీతం ఉంటుందని చెప్పి చెప్పడం జరిగిందండి సో కాబట్టి మీకు అర్హతలు ఉంటే ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అలాగే ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల వయసు కలిగి తమ రెజ్యూమ్ అదే బయోడేటా ఆధార్ కార్డ్ రెండు ఫోటోలు మరియు విద్యార్హత పత్రాలతో హాజరు కాగలరని వీళ్ళు కోరుకుంటున్నారని చెప్పి చెప్పడం జరిగింది అంటే మన రెజ్యూము ఆధార్ కార్డు రెండు ఫోటోలు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అలాగే మన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు నోట్ చేసుకోండి సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రిబుల్ టూ జీరో త్రీ ఫైవ్ ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కైనా కాల్ చేయించండి సో ఈ రెండు నెంబర్స్ కాల్ చేసి మీరు మిగతా విషయాలు మీకు డౌట్స్ ఏమైనా ఉంటే అడిగి నివృత్తి చేసుకోవచ్చు సో మీరు ఈ నెంబర్స్ నోట్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన పాస్ బటన్ వస్తే మనకు ఈ నెంబర్స్ అనేది మీరు నోట్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు నిర్వహిస్తున్న జాబ్ఫేర్ అనమాట సో ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఉద్యోగాలు అటెండ్ కాండి